రైట్గా మిగతా అప్డేట్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా సాగుతున్న భూమాఫియా అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అయితే ముఖ్యంగా ఇక్కడ భూములతో ఏకంగా చెరువులనే మాయం చేస్తున్నారు కొందరు రియల్టర్లు ఈ అక్రమాలకు సంబంధించి పలు కీలకమైన అంశాలను ప్రైమ్ నైన్ న్యూస్ పట్ట పట్టబయలు చేసింది అయితే దీంతో అధికారులు ఆగ మేఘాలపైన చెరువులకు దిగుతున్నారు రాజకీయ నేతల అండదండలతో బెల్లంపల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో భూముల కబ్జాలు ఇష్టరాజ్యంగా జరుగుతున్నాయి ఏళ్ల తరబడి ఈ వ్యవహారం జరుగుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు దీనిపైన ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బెల్లంపల్లి ఒక పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ అంతా సింగరేణి లీజ్ స్థలాలు ఉంటాయి ఇదే అదునుగా భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ ఒక వెంచర్ గా ఏర్పరచుకొని ఎలాంటి అనుమతి లేకుండా ప్రజలకు అప్పనంగా కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నాడు ఇదంతా దీని వెనకాల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది కొందరు స్థానిక నాయకులు అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు యథేచ్ఛగా భూముల్ని కబ్జా చేసి కోట్ల రూపాయలు ఆర్చిస్తున్నారు ప్రభుత్వ భూములు సికం భూములు చెరువులు ఏవి తమకు అడ్డుకాదంటూ మింగేస్తున్నారు ఇలాంటి ఒక చెరువును ఈ మధ్య ఒకరు రియల్టర్ ముసుగులో కబ్జా చేశారు ఏ రేంజ్లో అంటే అక్కడ అసలు చెరువు ఉండేదా అని డౌట్ పడేలా అన్నమాట అంతలా చెరువును మొత్తం పూడ్చేసి ప్లాట్స్ వేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమాలను ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివర్లోని ఎర్రకుంట చెరువు వద్ద ఉన్నాం ఇది కబ్జా గురవుతున్నటువంటి చెరువు ఈ చెరువును అధికారులు ఇరిగేషన్ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మైనింగ్ అధికారుల దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నటువంటి ఫోర్ లైన్స్ కొడుతున్నటువంటి మట్టిని వందలాది ట్రిప్లను ఇక్కడ తీసుకొచ్చి కుప్పవేయడం జరిగింది నాలుగు ఫీట్ల హైట్ వరకు చెరువు లోతు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నాలుగు ఫీట్ల డౌన్ ఉంది మొత్తానికైతే ఇంత హైట్ మట్టిని పోయడం జరిగింది ఇది కబ్జా చేయడానికి పోశాడా లేక ఎందుకు పోశాడు అతనికి అనుమతులు ఎలా ఇచ్చారు ఇక్కడ మట్టి ఎలా తరలించారనే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బెల్లంపల్లి పరిధిలోని పాత చెరువు నీళ్లతో కళకళలాడేది ఒకప్పుడు కాని ఇప్పుడు మొత్తం మట్టితో మూసేశారు పైన ప్లాట్స్ వేసేశారు దీనికి నిదర్శనమే ఇది అప్పట్లో చెరువు కాస్త ఇప్పుడు ప్లాట్స్గా ఎలా రూపాంతరం చెందిందో చూడండి భూ అక్రమాలకు ఇంతకు మించిన నిదర్శనం ఇంకేం కావాలి ఇప్పుడు దీన్ని ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది కన్నాల శివారు ఆనుకొని సర్వే నెంబర్ నలభై ఐదులో ఎర్రకుంట చెరువు ఉంది ఈ చెరువు మూడు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ పదకొండు పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఉంటుంది దీని కింద డెబ్బై ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది బెల్లంపల్లికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ చెరువును ఆనుకొని భూదందా మొదలుపెట్టాడు చెరువును మెల్లగా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో పదేళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నారు మొదట చెరువు కట్టను తెంపి నీటిని బయటకు పంపించేశారు ఆ తర్వాత చెరువు శిఖం భూమితో సహా మొత్తాన్ని ఆక్రమించేందుకు ప్రణాళికలు రూపొందించాడు చెరువు పక్కనే ఒక జాతీయ రహదారి ఉంది చెరువుకు జాతీయ రహదారికి దగ్గర్లో ఒక వెంచర్ను ఏర్పాటు చేశారు జాతీయ రహదారికి తరలించే మొరం మట్టిని తన వెంచర్కు మళ్లించాడు ప్రతిరోజు రాత్రి దాదాపు నాలుగు వందల ట్రిప్పులతో లారీలతో మొరంను వెంచర్లో పోయించడంతో చెరువు కాస్తా చదురు నేలగా మారిపోయింది మొదటగా తన వెంచర్లో మట్టిని పోయించి ఆ తర్వాత మెల్లగా చెరువు భూముల్లో కూడా మట్టితో నింపారు ఇలా చెరువు నేల కాస్తా కుంచుకుపోయింది అదే సమయంలో వెంచర్ను విస్తీర్ణం పరంగా పెంచుకుంటూ పోయాడి రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్టర్ కాంట్రాక్టర్ ఇలా మట్టిని తరలించి చెరువును కబ్జా చేస్తున్న మైనింగ్ శాఖకు చెందిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు ముఖ్యంగా ఈత తాటి చెట్లను కూడా నరికేశారు ఎవరికి అనుమానం రాకుండా కాల్ చేశారు ఈ రేంజ్లో దందా జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి చెరువు కబ్జాకు గురవడంతో దాన్ని ఆధారంగా చేసుకుని బతికే పలువురు మత్స్యకారులు కూడా వీధిన పడ్డారు ఈత తాటి చెట్లను నరికేయడంతో గీత కార్మికులు ఉపాధిని కోల్పోయారు కన్నాల ఉన్నటువంటి ఎర్రకుంట చెరువును చెరువును కొంతమంది మొత్తం కబ్జా చేద్దామనే ప్రయత్నంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కన్నాల సర్వేలో ఉన్నటువంటి ఒక భూములకు ఆడ పొలాల పంటలకు ఒకడే ఒక చెరువు ఉన్నది ఎర్రకుంట చెరువు అలాంటి చెరువును ఒక కట్టతంపి మరియు గండి కొట్టి అక్కడికి ఆ ఒక చెరువులో ఎక్కడికి వెళ్తే మొరం మరో తెలియదు లారీలు లారీలో మొరాలు వేసి ఆ ఒక చెరువును కూర్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు చోద్యం చూస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక చెరువును రోజు అంటే పొలాలకు వచ్చే వాటర్ను ఇదంతా ఓకెత్తు కనీసం రియల్ ఎస్టేట్ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవు అయినా ప్లాట్లు విక్రయించేస్తున్నారు ఈ వ్యాపారికి బెల్లంపల్లి పట్టణంలో ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజెస్ షోరూం ఉంది దాన్ని అడ్డుపెట్టుకుని ఉన్న పరిచయాలతో ప్లాట్లను చకచక అమ్మేశారు పెద్ద ఎత్తున వెంచర్ వేస్తున్నా దానికి డిటిసిపి అనుమతులు కూడా లేకపోవడంతో కొన్నవాళ్లు భవిష్యత్తులో మోసపోతారనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాపారి రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్లాట్లను అంటగడుతున్నారన్న విమర్శలున్నాయి ఇలా తలా తోకల్ లేకుండా కబ్జా భూములను బేరం పెట్టడం వల్ల భవిష్యత్తులో కొన్నవారికి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం సమాధానం చెబుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు శ్రేణి కార్మికులు తాము కష్టకాలం పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన పైసలతోటి ఇండ్లు ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఈ అమాయక ప్రజలను మోసగించి ఫ్లాట్లు అడ్డగట్టడం జరిగింది అయితే ఈ రియల్టరు ఈ ఫ్లాట్లను ఒక చెరువు శికం భూమిలో కట్ ఏర్పాటు చేయడం దీంతో ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు ఎటువంటి ఆధారం లేక ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ కూల్చివేతకు సిద్ధపవుతా ఉన్నారు ఇన్ని రోజులు ఈ అధికారులు కానీ వీరందరూ కానీ ఎక్కడున్నారని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే చెరువును ఎర్రకుంట చెరువును పూర్తిగా మూసేసి మీద ఫ్లాట్ చేసి కూడా ఈ అధికారులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ చూస్తూ కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉన్నారే తప్ప రియల్టర్పై ఎటువంటి పోలీస్ కేసులు కానీ ఆయన మీద క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి బుక్ చేయలేదు పై స్థాయిలో కొందరు అధికారులకు ఈ వ్యాపారి ముడుపులు ముట్ట చెప్పారని అంత లేకుంటే ఇంత పెద్ద చెరువును ఎలా కాజేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇరిగేషన్ రెవెన్యూ మండల పరిషత్ ఎక్సైజ్ అధికారులకు లక్షల్లో ముడుపులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా పైన పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు అది వారిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఏదైతే చెరువుల కబ్జాలు చేయాలని ఎవరైనా చూసినట్లయితే వారిపై చాలా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కబ్జా ఒక రోజు రెండు రోజులు ఏదో హాలిడేస్లో చేసినంత మాత్రాన ఆ భూమిని వాళ్ళు వారికి ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూమి ఇంకొకరి సొంతం కాదు కఠిన చర్యలతో పాటు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో మళ్ళీ మేము దాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఈ బాగుతం మొత్తాన్ని సవివరంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది ఇది సర్కార్ పెద్దల వరకు కూడా వెళ్లడంతో ఇప్పుడు పై స్థాయి అధికారుల్లో మెల్లగా చలనం వస్తోంది ఈ వెంచర్ పై ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదులు చేసి మాత్రమే చేతులు దులుపుకున్నారు వెంచర్ కొన్నేళ్లుగా కొనసాగుతున్నా పట్టించుకోలేదు తాజాగా రెవెన్యూ శాఖకు దీనిపై ఫిర్యాదులు అందాయి ప్రైమ్ నైన్ కథనాలకు స్పందించిన రెవెన్యూ అధికారులు భూముల సర్వే చేసేందుకు రెడీ అయ్యారు రెండు రోజులుగా ఎఫ్టిఎల్ సర్వే రెవెన్యూ అన్నో ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే చేయడం జరిగినది కొంత మేరకు అనధికారికంగా వాళ్ళు చొచ్చుకొచ్చడం జరిగింది వారిపైన చట్టరిత కఠిన చర్యలు తీసుకోబడను మరియు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కానీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయబడినా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడను ఇప్పుడున్న పోసిన గ్రావెల్ని రెవెన్యూ అన్నో ఇరిగేషన్ మా డిపార్ట్మెంట్ కలిసి వాటిని షిఫ్టింగ్ కానీ పక్కన ఏవైనా వెంచర్లు వేయాలంటే సవాలక్ష నిబంధనలుంటాయి అటవీ శాఖ ప్రాంతమైతే కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి మైనింగ్ శాఖ ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇలా పలు రకాల అనుమతులు ఉంటే తప్ప అక్కడ ఎలాంటి వెంచర్లు వేయకూడదు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ వెంచర్కు సంబంధించి ఎలాంటి ఎన్ఓసీలు ఇవ్వలేదు అయినా సరే యథేచ్ఛగా దీన్ని ప్లాట్లు చేసి బేరాలకు పెట్టడంపై పలువురు స్థానికులు ప్రజా సంఘాలకు చెందిన వారు విమర్శలు చేస్తున్నారు బుక్ అవ్వడం ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఇంకా ముందు ఎలాంటి చర్యలు తీసుకోవడం దృష్టి తీసుకెళ్ళింది చిన్న చితక నేరాలు చేసిన వారిపైనే పీడీ యాక్టులు నమోదు చేసే ప్రభుత్వాధికారులు పోలీసులు ఇలా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ భూములను అప్పనంగా ఆరగిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎందుకు వదిలేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ దీనిపై దృష్టి సారించకపోతే చెరువు స్థలంలో ఇంకొన్నాళ్లకు అపార్ట్మెంట్లు కాలనీలు ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి పదేళ్ల నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నాడు అప్పటి నుండి ఏదో ఒక వివాదాలకు తెరలేపుతున్నాడు ఒకప్పుడు చెరువును గండి దింపిండు గండి దింపడంతో దానిలో ఉన్నటువంటి నీరంతా పోయి రైతులు నష్టపోవడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఇట్లా మట్టి పోసి ఈ చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు